శ్రీమాత్రే నమః. శ్రీ విద్య మోక్షకారకమైనటువంటి జన్మ కలిగినటువంటి వారికి మాత్రమే ప్రాప్తిస్తుందని, ఇహంలో సుఖాన్ని పరంలో మోక్షాన్ని ప్రసాదిస్తుందని, అత్యంత శ్రేష్టమైనటువంటి ఉపాసనని తెలుసుకున్నటువంటి వారు వెనువెంటనే శ్రీ విద్యోపాసన పొందాలి అనేటువంటి ఆకాంక్షకు లోనవుతారు. ఈ సందర్భంలోనే మనం బహు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే శ్రీ విద్యలో సమయ మార్గము, వామ మార్గము, కౌళ మార్గము అని మూడు మార్గాలు ఉన్నాయి. సమయ మార్గము వేద విదితమైనటువంటిది, వామకౌళాలు వేద విరుద్ధమైనటువంటివి. అయితే అఖండ భారతావనిలో కలి ప్రభావం చేత సమయ మార్గము కంటే వామకౌళ మార్గాలు అవలంబించేటువంటి వాళ్ళ సంఖ్య అధికంగా ఉంది. అందుచేత అటువంటి వారి మాయలో పడి వేద విరుద్ధమైనటువంటి వామకౌళాలను కనుక ఆశ్రయించినట్లయితే ప్రయోజనం కంటే దుష్ప్రభావమే ఎక్కువ ఉంటుంది. సుఖం కంటే కష్టనష్ట దుఃఖ దారిద్ర్యాలే అధికంగా ఉంటాయి. అందుచేత సమయ మార్గములో ఉపాసన చేసేటువంటి సద్గురువు దగ్గర మాత్రమే శ్రీ విద్యను ఉపాసన పొందాలి. ఈ సత్యాన్ని గ్రహించండి.